బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇప్పటి వరకు 1000 మందిలో దీన్ని గుర్తించినట్లు సమాచారం ఉందని తెలిసింది. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్ల కంటే ఇది భిన్నంగా వ్యవహరిస్తుందనడానికి ఆధారాలు మాత్రం లేవని స్పష్టం చేసింది. దీనిపై పరిశోధకులు మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని సంస్థ ఉన్నతాధికారి మైకేల్ ర్యాన్ చెప్పారు. ఇప్పటికే అనేక రకాల కరోనా వైరస్లను గుర్తించామని తెలిపారు. సమయం గడుస్తున్న కొద్దీ వైరస్ రూపాంతరం చెందుతోందని వివరించారు. కొత్త రకం వైరస్ను గుర్తించడంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లండన్లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా గుర్తించిన కరోనా వైరస్ రకమే వేగవంతమైన వ్యాప్తికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్లో మూడో అంచె ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ ప్రకటించారు. ఇందులో భాగంగా థియేటర్లు, పబ్లు, రెస్టారెంట్లు సహా ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలను మూసివేయనున్నారు. ప్రజల్లో కొత్త రకం వైరస్పై తీవ్ర ఆందోళన నెలకొందని అధికారులు తెలిపారు.